తెలంగాణలో ఇంటింటికి తిరుగుకుంటా ఆఫీసర్లు కులగలన చేస్తున్నారు కదా అయితే కొందరు ఆఫీసర్లు ఇంటికాడ లేకున్నా కానీ సర్వే చేసినట్టు కాయిదం అయితే అతికిచ్చిపోతారట కొందరేమో కాయిదాలు ఇంటికి అంటు పెట్టి రెండు దినాలు ఆగినాక వస్తామంటూరాట అంత మంచిగా ట్రైనింగ్ తీసుకున్న ఆఫీసర్లు అట్టెట్లా చేస్తారు అరుసుకున్న పరి చానా ఊర్లలో కూడా అంగన్వాడీ టీచర్ అమ్మలు ఆశా కార్యకర్తలు అందరు కలిసి ఇంటింటికి పోకుండా కులగరణ సర్వే అయినట్టు ఖాయిదాలు గోడకు తలుపులకు అంటిచ్చి పోతురట మరి ఇంట్లో ఇవ్వలు లేనిది ఇంటి లాదల పేర్లు కూడా రాసుకొనిది అట్టెట్లా చేస్తుర్రు అంటరా ఏమో మరి ఏమన్నంటే రెండు రోజులు ఆగినాక వస్తామని అంటురట అయ్యా సీఎం సారు మీరేమో కులగరణ చేస్తాము ఇంటింటికి పోవాలి ఇంటి లాదల పేర్లు ఎక్కియ్యాలి ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది బతుకున్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ వివరాలు తీసుకోవాలి వాళ్ళ కులమేంది ఇంటి పేరేంది ఏంది ఒంటి పేరేంది ఏంది వాళ్ళకు ఎంత భూమి జాగున్నది ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి అన్నీ అరుసుకొని ఇంటి వాళ్ళను నిమ్మలంగా అడుగుకుంటా రాసుకొని రావాలని చెప్పితే అంగన్వాడీ అమ్మలు ఆశా కార్యకర్తలు మాత్రము ముఖ్యమంత్రి అయినా మీ మాటకు కూడా ఇల్వయ్యకుండా ప్రతి ఇంటికి పోయి స్టిక్కర్లు అతుకుపెట్టి రెండు రోజులు ఆగినాక వస్తామని అనుడు ఏంది ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉద్యోగులే కాదు ఆఖరికి అయినా మీకు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు కూడా బుగులు లేకుండానే ఉన్నదా లేకుంటే వాళ్ళ మీద అధికారులకు మీరు చెప్పినట్టు వాళ్ళకి అర్థమయ్యేతటు చెప్పలేదా ఎందుకట్లా చేస్తూరు అరుసుకోకపోయిన్రు అంత కులగణన చేసి ఆయనంత ఉత్తదే కాడికి రాగల్లా ఇంత కష్టపడేదంతా బూడిదలో పోసిన పన్నీరు లెక్కనే ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు